ఇటు ఈ పవర్ స్టార్ని కన్నడంలో ఆ పవర్ స్టార్ని ఇద్దరిని డైరెక్ట్ చేసిన ఇద్దరు డైరెక్టర్లో మీరు ఒకరు. అవును, పూరి జగన్ ముందు మీకు పూరి జగన్ నాకన్నా ముందు చేశాడు అప్పు అను అక్కడ అలా అప్పు అని ఇంట్రొడ్యూస్ చేసింది తను ఇక్కడ హీరోగా స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ అప్పటికి ఇంకా వాళ్ళు పవర్ స్టార్లు కాదు, ఓపెనింగ్ ఫస్ట్ డెబ్యూ కదా, డెబ్యూ ఫిల్మ్. అవును, అప్పుడు డెబ్యూ డెబ్యూ ఫిల్మ్ డెబ్యూ ఫిల్మ్ ఇక్కడ ఇడియట్ ఇక్కడ ఇడియట్. అవును, రవితేజ్ వచ్చేసి. సో ఆ తర్వాత మీరే ఆ ఇద్దరిని ఇద్దరిని చేసినప్పుడు నేనే ఇద్దరు పవర్ స్టార్లతో ఇద్దరు పవర్ స్టార్లతోటి. సో పునీత్ రాజ్ కుమార్ నమ్మబాసవ. అవును, అది అప్పట్లోనే 100 డేస్. అవును, 22 సెంటర్స్ 100 డేస్. 100 డేస్ ఓన్ ఫిల్మ్ అవటం వల్ల అన్ని విధాలుగా మనకి మంచి అసలు కావటం కావడం. తెలుగు సినిమాతో కాకుండా కన్నడ సినిమాతో ప్రొడ్యూసర్ అయ్యారేంటి? అది పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ వల్లే. ఇప్పుడు అతను స్టార్ కాదు, మనకి ఫిలిం చేయొచ్చు కదా, కన్నడ వచ్చు మీకు, గంగావతి నుంచి వచ్చారు చెయ్యొచ్చు కదా అని ఒక ఆఫర్ వచ్చింది మనకి పునీత్ నుంచి. గంగావతి మాది. ఓకే, నేను శ్రీకాంత్ చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ కదా. బళ్ళారి దగ్గరే ఉంటుంది అది. బళ్ళారి దగ్గరే, రాయచూరు డిస్ట్రిక్ట్ ఒకప్పుడు మా చిన్నప్పుడు కొప్పల డిస్ట్రిక్ట్ అయింది, బట్ బళ్ళారి దగ్గర మాకు. మీరు పుట్టింది పెరిగింది అక్కడే? అక్కడే, ఉట్టిద్దు బెళ్ళిదిద్దు ఒదిద్దు వెళ్ళి అంటాం, అప్పుడు అర్థమైపోతుంది కన్నడ వాళ్ళు అని కలిస్తే. సో మీకు అంత కన్నడ వాళ్ళే, వాళ్ళకి మాత్రం కన్నడ వాళ్ళే. కన్నడ వాళ్ళే, నేను మీడియాలో కన్నడ మాట్లాడితే మన కన్నడ వాళ్ళే. అక్కడ తెలుగులోకి వెళ్ళి సినిమాలు చేశారు అనుకుంటారు అక్కడ వాళ్ళు. అంత అంత ఫ్లూయెన్సీ ఉంటుంది మా కన్నడ మాట్లాడేది. ఓకే, అంటే చిన్నప్పుడు పెరిగింది అక్కడే కదా. అదే కాబట్టి, అక్కడే కాబట్టి. రాజమౌళి వాళ్ళు కూడా అమరేశ్వర కంపెనీ, రాయచూరు ఆయన కూడా చాలా ఫ్లూయెంట్గా కన్నడ మాట్లాడతాడు. కానీ రాజమౌళి ఎక్కువ లేడు అక్కడ, లేకపోయినా తను తను తర్వాత మాట్లాడదు డెవలప్ చేస్తున్నాడు. మాకు చిన్నప్పటి నుంచి స్కూల్లో కూడా సబ్జెక్ట్ కదా కన్నడ సబ్జెక్ట్ కంపల్సరీ, మాకు తెలుగు మీడియం స్కూల్ అయినా లాంగ్వేజ్ ఉండాల్సిందే. లాంగ్వేజ్ అంటే సర్టిఫికేషన్ కావాలంటే లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ ఉండాల్సిందే, తెలుగు మీడియం స్కూల్ అయినా సరే. మాకు అడిషనల్గా కన్నడ సబ్జెక్ట్ కూడా ఉండేది అన్ని సబ్జెక్టులతో పాటు. ఓకే, అలాగా తను ఆఫర్ చేశాడు అలా చేయొచ్చు కదా అంటే వైనాట్. అప్పుడు ఏది గుడుంబా శంకర్ చేసేటప్పుడే మీకు వచ్చింది? గుడుంబా శంకర్ చేసేటప్పుడే, అప్పుడు ఇంకా మొదలవ్వలేదు, గుడుంబా శంకర్ మొదలవ్వలేదు. ఆంధ్ర వాళ్ళ కన్నడ వెర్షన్ జరుగుతుంది మెహర్ డైరెక్షన్లో. ఓకే ఓకే, అప్పుడు అప్పుడు ఇలా కలుస్తానంటే నేనే కలుస్తానని అప్పుడు గెస్ట్ హౌస్కి వెళ్ళాం. చాలా మురిసిపోయాడు, నేను చేస్తాను ఎందుకు చేయని చేస్తాను. అంటే అప్పుడు పరిచయం లేదు కదా మీకు? ఉందా? లేదు అంటే తెలుసు, తెలిసి గుడుంబా శంకర్ చేయబోతున్నాను, ఆయన గంగావతి నుంచి వచ్చాడు కన్నడ వచ్చు అనగానే అనేది చెయ్యొచ్చు కదా అనే ఫీలింగ్తో తన నుంచి ఆఫర్ వచ్చింది. వేరే ఒక కెమెరా అసిస్టెంట్ ఉంటే తన ద్వారా వచ్చింది. ఏమైనా ఒకవేళ మెహర్ రమేష్ ఏమైనా చెప్పాడా ఇట్లా? మెహర్ రమేష్ కూడా తెలియదు, తెలియదు. నేను గంగావతి నుంచి వచ్చాను కూడా తెలియదు తనకి. ఓకే, తనకే తెలిసింది. అయితే అక్కడ అలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వస్తే అప్పుడు మనం ఎందుకు చేయం అని చెప్పి వెళ్తే చేస్తాను, డెఫినెట్గా చేస్తాను. ఎవరైనా ఇది అయ్యాక ఇంకొక తెలుగు సినిమా చేసి చేస్తాను, ఎందుకు తెలుగు సినిమా అని చెయ్యొచ్చు కదా. అప్పుడు సరే నేనే ప్రొడ్యూస్ చేస్తాను, మరి కాల్ షీట్స్ ఇస్తావా అని తీసుకోండి. అప్పుడు అశ్వినిదత్ గారు కూడా ట్రై చేస్తాను డేట్లు, అతను ఇంకా కన్ఫర్మ్ చేయలేదు వాళ్ళు. అలాంటి టైంలో నేను అడగగానే నాకు ఇస్తాను ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఒక్కటిసారి మీరు కథ చెప్పాలి, ఎందుకంటే అది ఫార్మల్గా అనుకోండి, కథ నచ్చాలి కదా, కథ చెప్పాలి అంతే అని అన్నాడు. డిఫరెంట్ వచ్చుద్ది నాన్నగారికి, చిన్నాన్న వరదన్నన్న ఊరు రాజకుమార్ తమ్ముడు. ఓకే ఓకే, ఇద్దరు రాగన్న ముగ్గురు వింటారు, రాఘవేంద్ర రాజకుమార్. డెఫినెట్ కథే కదా అడిగింది, ఇంకేమడిగింది కథే కదా. డెఫినెట్గా చెప్తాను, నచ్చకపోయినా చెప్పాలి, నచ్చలేదండి ఇంకో కథ చెప్తారన్నాను. అంటే అప్పుడు రాఘవేంద్ర వింటా ఉండేవాడు. రాఘవేంద్ర రాజకుమార్ గారు, వరదన్న వాళ్ళ రాజకుమార్ గారు ఈయన ముందు చేసిన సినిమాలు కూడా వాళ్ళే ఎన్నేవారు, వాళ్ళే ఎన్నేవారు. ఓకే, అప్పుడు నేను గుడుంబా శంకర్ రిలీజ్ కాకుండానే పోస్ట్ ప్రొడక్షన్ టైంలోనే వెళ్ళి కథ చెప్పాను అది. ఓకే, కథ చెప్పిన రాజకుమార్ గారు ఇప్పటికీ మర్చిపోయాను, ఫస్ట్ హగ్ చేసుకుని ముద్దు పెట్టుకున్నాడు, చాలా బాగుంది. ఫస్ట్ సిట్టింగ్లో ఓకే అయిన కథ మందేనట్టు అప్పుడు దాకా. ఓకే, అది నా తెలియదు. ఓకే ఓకే, మన పూరిది అప్పు వాళ్ళు చేంజెస్ చెప్తా ఉన్నారు, సెకండ్ హాఫ్ చేంజెస్ చెప్తా ఉన్నారు. నాకు తెలిసి 10వ 11వ వెర్షన్ ఓకే అయిందంట. అంటే ఇంకా ఎందుకంటే మామూలు ఇది కాదు కదా, పూరికి ఇంకా చిరాకు వచ్చింది, ఇంకా నా వల్ల కాదు అంటే. అప్పుడు కుమారం ఉండేవాడు మన తెలుగు అతనే మేనేజర్గా ఉండేవాడు, ఏం లేదు సార్ మీరు
నచ్చటే వరకే ఇలా ఉంటుంది, తర్వాత అంతా ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది మీకు. ఎందుకు వదులుకుంటారు మీరు అతను? డెఫినెట్గా మీకు తెలుగులో మహేష్ బాబు ఎలా చిన్నప్పటి నుంచి ఇమేజ్ ఉందో ఇండస్ట్రీలో, పునీత్ కూడా చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది, దానికి మంచి ఇమేజ్ ఉందో, ఓపెనింగ్ ఒక స్టార్ హీరో ఓపెనింగ్లా ఉంటుంది, వదులుకోవద్దని పాపం తను కుమారు పూరికి చెబుతుంటే, పూరి అప్పుడు మొత్తం మీద లాస్ట్ వెర్షన్ ఓకే అయ్యాక అప్పు వచ్చింది. సో నా ఎన్ని తర్వాత చెప్పారు మీరు ఫస్ట్ వెర్షనే ఓకే అయితే మీదే అని. అతనికి ఏంటంటే హానర్ పునీత్కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సినిమా చేస్తూ నేను అడగగానే కెనడాకు వచ్చి చేస్తున్నాడు ఈయన అనే ఒక ఇది ఉండేది. ఎందుకంటే కన్నడ ఇండస్ట్రీ చిన్న ఇండస్ట్రీ అని కదా, తెలుగు కంటే తెలుగులో టాప్ స్టార్తో చేస్తున్నాను నేను. ఆ హానర్ చాలా కాలం ఉండేది, అసలు మీరు ఇక్కడ ఉండండి సార్ సంవత్సరానికి ఒక సినిమా చేద్దాం అనేవాడు. మనకి ఎంతసేపు తెలుగు చేయాలని ఉండేది కదా, ఆ బసవ అయిపోయి కూడా వచ్చేయటం అతనికి ఇష్టం లేదు. మీరు చెయ్యండి కానీ బెంగళూరులోనే ఉండండి, మీరు అక్కడికి వెళ్ళి రండి, బెంగళూరు మారిపోండి ఫ్యామిలీతో, మన సంవత్సరానికి వచ్చిన కూడా పెట్టేవాడు చేయడు. తనకి పాపం బైలింగ్వల్ చేయాలండి, తెలుగు కన్నడ చేయించాలండి, ఒకేసారి రిలీజ్ చేయాలి, మెయిన్ స్ట్రీమ్ సినిమాలకు రిలీజ్ అవ్వాలి. నాకేంటి తెలుగులో యాక్సెప్టెన్స్ ఉండదేమో, పునీత్ని ఓన్ చేసుకున్నారు కదా, అవును నేను అనేవాడిని, లేదు సార్ మీరు చేస్తే అలా యాక్సెప్ట్ ఏం చేస్తే బాగుంటుందో అలా చేయండి మీ ఇష్టం అనేవాడు. పాపం ఆ కోరిక తీర్చలేపోయాం మనం అప్పుడు, అంటే నాకు ఎంత తెలుగులో యాక్సెప్టెన్స్ ఉండదు, కన్నడ వరకు చేద్దాం అనేవాడు నేను. అలాగా ఇప్పుడు మధ్యలో కూడా ఒకసారి తను చెప్పండి కథ చెప్పండి చేద్దాం అన్నాడు, నేను తన కోసం ఒక సబ్జెక్ట్ రెడీ చేస్తున్నాం యాక్చువల్గా బొంబాయి బ్యాక్డ్రాప్ అదని, ఇంకా చెప్పాలి యాక్చువల్గా వెళ్ళి. కానీ తనకి అంత జనం అంత ప్రేమిస్తారని, జనమే కాదు అసలు దేశమంతా కూడా మనవాడు కూడా ఎంత, దేశమంతా కూడా అసలు ఒక్కసారిగా మూవ్ అయిన అది తన ఘటన, అది ఆయన డెత్ యాక్చువల్గా. డెత్ తర్వాత 45 ఊళ్ళు తను అడాప్ట్ చేసుకోవటం ఏంటి, 1800 మంది స్టూడెంట్స్ని చదివించడం ఏంటి, ఎన్నో అనాథాశ్రమాలు అడాప్ట్ చేసుకోవడం అంటే ఏ హీరో చేయలేదు కదా అంత. అలాగే అప్పుడు చాలా మంది తెలియదు, తెలియదు శివరాజ్ కుమార్కి తెలియదు, అంటే నా అన్నయ్యకి తెలియదు తెలియదు అట్లా అంత అందరూ షాక్ అయ్యారండి. అరే విశాల్ లాంటి వాడే మూవ్ అయ్యి 1800 మంది స్టూడెంట్ని ఈ సంవత్సరం నేను చేస్తాను అంటే ఒక సంవత్సరానికి రిసీట్ అయ్యారు, అతను ఎంత చేస్తాడు చూడండి అసలు సంవత్సరం కాదనుకుంటా, 1 ఇయర్ ఈ 1 ఇయర్ నేను చూసుకుంటానని అనౌన్స్ చేశాడు విశాల్. 1 ఇయర్ ఈ సంవత్సరం నేను చూసుకుంటాను అన్నాడు. అది కంటిన్యూ అవుతుంది అండి, ఎవరో ఒకళ్ళు అందుపుచ్చుకుంటారు తర్వాత విషయాలే చేయొచ్చు తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా, అంటే వదిలిపెట్టలేరు కదా. విషయాలు నిజంగా అలా ముందుకు వచ్చి పునీత్ ఇంత చేస్తున్నాడని ముందుకొచ్చి నిజంగా హ్యాట్సాప్ విశాల్ లాంటి వాడు ముందుకు వచ్చి, అంటే తను కూడా తమిళనాడులో ట్రస్ట్ పెట్టి స్టూడెంట్స్ వాళ్ళకి చేస్తున్నాడు ఆల్రెడీ విశాల్ కూడా. మా ఫ్రెండ్ ఒక అతను ఎవరు తను ముచ్చటపడి నెల్లూరు, నేను కూడా డొనేట్ చేయాలనుకుంటే దేవి గారికి ఫోన్ చేసి నేను విశాల్ వాళ్ళ మదర్, ఆవిడ మా కోటాంక్షణ గారు గురువు గారి ఇంటికి ప్రతి ఫంక్షన్కి వస్తుంది ఆవిడ, ఆవిడ పరిచయం వాళ్ళ మదర్ మదర్ దేవి గారు అంటాం. ఓకే ఆవిడకి అమ్మాయి ఇలాగంటే ఆవిడే మాట్లాడి విషయాలతోటి ఇలాగ వీరశంకర్ గారు తెలిసిన అతను ఎవరు డొనేట్ చేస్తాడంటే సరే రమ్మనంటే అప్పుడు వెళ్ళి 5 లాక్స్ డొనేట్ చేశాడు తను. ఓకే సార్ నాకు అలా తెలుసు తను ట్రస్ట్ పెట్టి తను కూడా చేస్తున్నాడు విశాల్. పునీత్ అనేది నేను 2 సార్లు ఏడ్చానండి లైఫ్ ఇండస్ట్రీలో, ఒకటి శ్రీహరి చనిపోయినప్పుడు ఏడుపు ఆపుకోలేకపోయాం, మళ్ళీ పునీత్ చనిపోయినప్పుడు. ఎందుకంటే అంత ప్రేమ ఇంకెవరు చూపించలేరు అసలు. నేను జోకులు వేసిన సరసరసరిని ఇలా పొట్టలో తలకాయ పెట్టేసి ఓపెనింగ్ రోజు నా కాళ్ళకి దండం పెట్టడం కాబట్టి నేను పారిపోవడం నమ్మబాసు లే సార్ ఒక్కరోజు సార్ ఒక్కరోజు సార్ అని, అంటే వాళ్ళ ఫాదరు అలాగా అట్లా వాళ్ళని అలా పెంచారనమాట. వాళ్ళ యూనిట్లో సీనియర్ లైట్ మ్యాన్ అప్పటికి 60 ఇయర్స్ పైనే ఉంటాయి, వెళ్ళి ఆ లైట్ మ్యాన్ ఎవరైతే పెద్దోడు ఉన్నాడో ఆ యూనిట్లో ఆ లైట్ మ్యాన్ కాళ్ళకి దండం పెట్టున్నాడు వెళ్ళి. అంత కల్చర్ వాళ్ళు ప్రేమించేస్తారు, అదే అదే వాళ్ళ మెంటాలిటీ, అది డౌన్ టు ఎర్త్ ఉండటం ఎక్కడ కూడా గర్వం అనేది అసలు బాడీ లాంగ్వేజే మారదు. నేను ఒక యాక్టర్ సూపర్ స్టార్ అనే ఫీలింగ్ ఏమి, మా మిస్సెస్ వాళ్ళే ఆశ్చర్యపోయారు వాళ్ళ ఇంటికి వచ్చి రాజ్ కుమార్ గారు ఉన్నప్పుడు, ఒక మిడిల్ క్లాస్ హౌస్ లాగా ఉంటుంది అంతే లోపలంతా. పునీత్ రాజ్ కుమార్ మీ లైఫ్లో 2 సార్లు ఏడ్చారు, 2 సార్లు సినిమా పర్సన్స్ చనిపోయినప్పుడు ఏడుపు ఆపుకోలేకపోయింది వాళ్ళిద్దరి విషయం.
ఎందుకంటే వాళ్ళిద్దరితో ఉన్న అనుబంధం, స్నేహం అలాంటిది, ఇంట్రాక్షన్ ఉండటం వల్ల, వాళ్ళ క్యారెక్టర్స్ నాకు తెలిసి ఉండడం వల్ల. శ్రీహరి ఆయనతో సంబంధం లేని వాళ్ళే ఏడ్ చేశారు అప్పుడు. నేను వేరే ఛానల్లో నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నారు, అది విపరీతమైన వైరల్ అయింది. అది అంటే చాలామంది బయట విన్న విషయాలు చెప్తారు కదా, నాకు రియల్గా నంబాసో టైంలో వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న ఎక్స్పీరియన్స్ అని చెప్పేటప్పటికీ, బెంగళూరు నుంచి ఫారిన్ నుంచి విపరీతమైన ఫోన్లు, అసలు ఈ డైమెన్షన్ ఎవరు చెప్పలేదు సార్. ఇది చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాం మీరు చెప్తుంటే ఇంటర్వ్యూ. అతని గురించి తెలుసుకున్నాం, ఎలా ఉంటారు ఆ ఫ్యామిలీ అంతా ఎలా ఉంటారు అనేది విపరీతం కాదు, కొన్ని ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి దానికి. అంటే అంత వైరల్ అయింది, అంటే చాలామంది చెప్తారు ఆ టైంలో చనిపోయినప్పుడు, బట్ ఇది ఎక్కువ వైరల్ అయింది. నేను ఏదో ఊరు వెళ్తే రాయలసీమలో రాయల చెరువు అని ఇక్కడ మిమ్మల్ని మొన్న పునీత్ గురించి చెప్పారు కదా చూసా అన్నాడు ఆయన. అంటే అంత రీచ్ అయింది. అదే ఆ మనిషి ఎంతమందికి రీచ్ అయ్యాడైనా దాన్ని చనిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత ఎంత ఇంత ఒక మనిషి ఇంత చేయొచ్చా, ఇంత చేశాడా అనేది ఫ్యామిలీకే తెలియదు, చాలామంది ఫ్యామిలీ మెంబర్స్కి తెలియదు. అదే మీరు అన్నట్టు ఆయన అన్నయ్యకే తెలియదు కదా, శివరాజ్ కుమార్ చాలా తెలియదు, చేస్తున్నాడని తెలుసు కానీ ఇంత ఈ రేంజ్లో చేస్తున్నాడని తెలియదు వాళ్ళకు. అదే మన ఆయన సినిమా జేమ్స్ రిలీజ్ అయింది. అవును అవును. సో ఆయన అంటే సినిమా మొత్తం తీసేశారేమో, ఏదో ఒక అంతే ఒక ఫైట్ మాత్రం ముసుకేసేసి ఏదో గ్రూప్తో చేసిన చిన్న 4 డేస్ వరకే బ్యాలెన్స్ ఉందన్నారు అప్పుడు, మిగతా అంతా తనుండగా అయిపోయింది. అది కూడా తెలిసిపోయింది, శ్రీకాంత్ కూడా చేశాడు అందులో. అవును విలన్ కదా, వన్ ఆఫ్ ది విలన్ కదా. చూసారనమాట అయితే? నేను ఇంకా చూడలేదండి, అది వేరే అడవుల్లో ఉండటం వల్ల. కానీ కన్నడ వెర్షన్ చూడాలని, ఇది తెలుగు వెర్షన్ చూడలేము. కొన్ని నేను తమిళ సినిమాలు కూడా తెలుగు డబ్బే, నేను తెలుగు డబ్బింగ్ చూడండి, నేను తమిళే చూస్తాను. అంటే ఆ ఒరిజినాలిటీ, ఒరిజినల్ లాంగ్వేజ్, యాక్షన్ హీరో అనమాట. చూసి ఆయన ఫిజిక్, ఆయన హుషారా చూసి ఎక్స్పెక్ట్ చేయరు. పెయిన్ వచ్చినా హార్ట్ అనుకోరు ఆ టైంలో, తనకి హార్ట్ గ్రహించుకోలేకపోయారా, అదే తనకెందుకు వస్తానేది ఉంటుంది కదా, అంత ఫిట్గా ఉంటాడు. అసలు మామూలు ఏంటి, స్ప్రింగ్ రాలి వేస్తుంది బాడీ. మా నమ్మబస్సులో ఒకే ఒక ఫైట్లో ఒకే ఒకసారి రోప్ కట్టామంతే, ఆశ్చర్యపోతారు చూస్తే నమ్మబస్సు ఫైట్స్లో ఇవన్నీ రోపు లేకుండా చేసాడని. జిమ్నాస్టిక్స్లో ఛాంపియన్. సో అసలు 4 రొటేషన్లు చేయగలడు ఇలా ఎయిర్లో వితౌట్ రోప్. అలాగే డ్యాన్స్ కూడా అంత గ్రేస్ చేసేవాడు, చాలా ఫాస్ట్గా మూమెంట్స్ కానీ. నా అనేవాడు పాపం, మీరు ఒక్కళ్ళు నన్ను గ్లామర్గా స్టైలిష్గా చూపించారు అంతక్రితం. అంటే నేను అంతక్రితం సినిమాలని చూసి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకున్నాము. అసలు శివణ్ణ కూడా పరిణితి చాలా అందంగా ఉన్నాడు, బాగున్నాడు ఇందులో, పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా లైవ్లీగా చేశాడు అని తను కూడా చాలా మెచ్చుకున్నవాడు. నా తమ్ముడు ఇలాగ ఎవరో ఇప్పటిదాకా ప్రజెంట్ చేయలేదని నమ్మ బస్ టైంకి. అదే సో వాళ్ళందరికంటే చిన్నవాడు, చిన్నవాడు ఇద్దరి మధ్య 10 సంవత్సరాలు. అదే తను ఎత్తుకొని కూడా తను తిరిగి అనే పెద్దగా, తన తర్వాత సిస్టరు రాఘవేంద్ర, తర్వాత రాఘన్న, రాఘన్న తర్వాత పునీత్, పునీత్ తర్వాత సిస్టర్ పూర్ణిమ అనే అమ్మాయి. ఓకే, 3 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలు. సో అది మొత్తానికే కన్నడ ఇండస్ట్రీకే కాకుండా. అవునవును, అందరికీ అతను ఏంటి వ్యక్తిత్వం ఏంటి అని తెలిసింది. సినిమాల కంటే ఇక్కడ తన వ్యక్తిత్వం చూసి అందరూ మూవ్ అయ్యారు, అసలు ఇంత ఇంత ఇన్ని పనులు చేశాడా అని. అదే నేషనల్ మీడియా కూడా నేషనల్ మామూలుగా ఇవ్వలేదానికి. ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ కూడా ఏదో కర్ణాటక రత్న అనేది ఏదో ఆంధ్ర చేయబోతున్నారు.